ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి సువిశేష పఠనము పునిత మత్తయ్య గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు. మన అనుదిన జీవిత విధానంలో చాలాసార్లు మనం ఇతరులు చేసే తప్పిదాలను చూచి వారిని తప్పు పడుతుంటాము, కానీ మనం చేసే తప్పులను మరచిపోతుంటాము. ఈనాటి సువిశేష పఠనములో పునిత పేతురు గారు ఒక అద్భుతమైన ప్రశ్నను యేసు ప్రభును అడుగుతున్నారు. ప్రభు, నా సోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతన్ని క్షమింపవలేను? 7 పర్యాయములా అని అడిగినప్పుడు ప్రభు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. 7 కాదు 70 పర్యాయములు అని యేసు ప్రభు మాటలతో చెప్పడం కాదు, అనుసరించి కూడా చూపించారు. మనం యేసు ప్రభు జీవితాన్ని క్లుప్తంగా పరిశీలించినట్లయితే, తాను సిలువ మీద మరణవేదన పొందుతున్నప్పుడు తనని బాధిస్తున్న వారి కోసం ప్రార్థించి క్షమించారు. పాప క్షమాపణను, దేవునితో సమాధానమును మరియు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని దేవుడు మనకు మన అనుదిన జీవిత శైలిలో ఏదో ఒక రూపంలో వసుకుతున్నాడు. యేసు ప్రభు లూకాసు వార్త 6వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఎవరైతే యేసు ప్రభు అడుగు జాడలో నడుస్తారో వారు క్షమించగలగాలి. ప్రతి ఒక్కరము మన జీవితాలలో దేవుని క్షమాపణ పొంది ఉన్నాము. మన జీవిత విధానాన్ని బట్టి మనం క్రైస్తవులము అని ఇతరులు మనల్ని గుర్తించాలి. ఎందుకంటే మీరు ఏ కొలతతో కొలిచెదరో అదే కొలతతోనే మీకు కొలవబడును అని యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో పలికారు. మనం మనస్ఫూర్తిగా మన వ్యక్తిగత జీవితంలో పరిశీలించి చూచినట్లయితే, క్షమాపణ క్షమించే వ్యక్తిని, క్షమాపణ పొందే వ్యక్తిని ఇద్దరిని కూడా స్వస్థపరుస్తుంది. ఈ తపస్సు కాలంలో మనమందరము మనస్ఫూర్తిగా ఆత్మ పరిశీలన చేసుకొని మనము మన అనుదిన జీవిత నడవడికలో ఎవరినైనా క్షమించలేకపోయినట్లయితే వారిని క్షమించడానికి కావలసిన దైవ అనుగ్రహమును, ఆత్మీయ ధైర్యాన్ని ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకొందుము. ఇతరులను క్షమించడం ద్వారా వచ్చే అనుగ్రహాలను, దీవెనలను మన జీవితంలో కూడా పొందుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.